పసిడి వెలవెలబోతోంది. బంగారం ధర పడిపోయింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగారం ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్లో గురువారం బంగారం ఆగస్టు ఫ్యూచర్ ధర తగ్గింది. 10 గ్రాములకు 0.3% తగ్గుదలతో 49,008కి పడిపోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. పసిడి ధర బుధవారం 0.24% దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ఫ్యూచర్ ధర కేజీ 53,005కు దిగొచ్చింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. అమెరికా చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో సహా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో బంగారం ధర పైకి కదిలింది. స్పాట్ గోల్డ్ బంగారం ధర 0.2% పెరుగుదలతో ఔన్స్కి $1,811 ఎగసింది. అయితే COVID-19 వ్యాక్సిన్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ కారణంగా బంగారం ధర పెరుగుదల పరిమితంగానే ఉండిపోయింది. ఇకపోతే బంగారం మాదిరిగానే మరో విలువైన లోహం ప్లాటినం ధర కూడా ఈరోజు పైకి చేరింది. దీని ధర ఔన్స్కి 0.5% పెరుగుదలతో $830 ఎగసింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.